చిత్తూరు నగరంలో విజయం విద్యా సంస్థల 21వ వార్షికోత్సవ వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి, శైలజాలు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను మెమెంటో ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ ఏర్పాట్లు, వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారని, పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విజయం విద్యా సంస్థల్లో కూడా గ్రామీణ పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ వారి ఉన్నతికి సహకరిస్తున్నారని అభినందించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. The most powerful person in the world is విజయం విద్యా సంస్థలకి సంబంధించినటువంటి 21వ వార్షికోత్సవానికి రావటం చాలా ఆనందంగా ఉంది. 21 సంవత్సరాల క్రితం ఒక చిన్న కాంపిటేటివ్ సెంటర్గా కెరీర్ ప్రారంభించి ఈరోజు ఇన్ని వేల మంది విద్యార్థులకి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అతి తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన విద్యను అందిస్తూ క్రమశిక్షణకి అలాగే ఉద్యోగాలకు కూడా మారుపేరుగా నిలుస్తున్నటువంటి విజయం విద్యా సంస్థల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తేజోమూర్తి గారికి, అట్లాగే వాళ్ళ సతీమణి శైలజ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సక్సెస్కి వాళ్ళెంత కారణమో, వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళ టీం కూడా అంతే గౌరవం దక్కుతుంది. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నాక్ అక్రిడేషన్ తోటి డిగ్రీ కాలేజ్ నడపడం అంటే చిన్న విషయం కాదు. అంత అద్భుతంగా డిగ్రీ కాలేజీని ఎలా నడిపారో, ఇంజనీరింగ్ కాలేజీని కూడా అదే స్థాయికి తీసుకెళ్లి జాతీయ స్థాయిలో ఉత్తమ కాలేజీ కింద కూడా ఇంజనీరింగ్ను కూడా నిలపాలని చెప్పనేసి కళాశాల యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా సూచిస్తున్నాను.